దేశ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా బీజేపీపై ఒంటి కాలుపై లేచిన కేసీఆర్ కొన్ని రోజులుగా ఆ పార్టీ పేరే ఎత్తడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాల కూటమితో జట్టు కట్టేందుకు వెనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ఈ నెల 23న పాట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రముఖ ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేసీఆర్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఉన్న ప్రతిపక్షాల భాగం అయ్యేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఎప్పుడూ కాంగ్రెసేతర బీజేపీతర ఫ్రంట్ గురించే మాట్లాడారు. పాట్నాలో జరిగే సమావేశం ఆయన భావిస్తున్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆయన కాంగ్రెస్తో వేదిక పంచుకోబోరు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సమావేశానికి గైర్హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న పార్టీతో ఉమ్మడి వేదికను పంచుకోవడం ఎన్నికల సంవత్సరంలో ఓటర్లకు విరుద్ధమైన సంకేతాలను పంపుతోంది. తెలంగాణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లాల్లో సాహితీ వేదికలు నిర్వహించనున్నారని తెలిపారు. దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్గా సీఎం కేసీఆర్ మార్చారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను అవమానపరిచాయన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాహితీ దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సాహితీ ఉత్సవాల్లో భాగంగా 3 విభాగాల్లో తెలుగు, ఉర్దూ భాషల్లో పోటీలు ఉంటాయన్నారు. కవులకు గుర్తింపు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. కవులు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తమ కవితలను పుస్తక రూపంలో తెస్తామని హామీనిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేదికల్లో భాగంగా శుక్రవారం చెరువుల పండుగ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్ లో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. చెరువుల పండుగలో భాగంగా ఆయన నాటు పడవలో ప్రయాణించారు. అది కాస్త నీటిలో మునగడంతో ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. అనూహ్య ఘటనతో మంత్రి కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అయితే అప్పటి వరకు పండగ వాతావరణంలో సందడిగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా జరిగిన చిన్న అపశృతితో గందరగోళం నెలకొంది. అక్కడ వారికి ధైర్యం చెప్పి కార్యక్రమం జోష్తో ముగిసేలా చేశారు. తెలంగాణ బీజేపీ కీలక నేత, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయలుదేరారు. ఈ రోజు ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈటెలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటెల సంతృప్తిగా లేరని, పదవి తప్ప అధికారం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. నగసిర కార్తను పురస్కరించుకుని ఆస్తమా బాధితులకు, బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటలకు బత్తిని హరినాథ్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. గురువారం సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25,000 మందికి పైగా ఆస్తమా బాధితులు రావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో BHMCతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ అభయ కుమారి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మత్స్యశాఖ 2.50 లక్షల కొర్రమీను చేప పిల్లలను సమకూర్చింది. బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం అదనంగా గాంధీ సెంటనరీ హాల్ వైపు 5 ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. చేప ప్రసాదాన్ని గర్భిణీలు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు. భాగ్యనగర వస్త్రాభరణాల ప్రియుల కోసం జాతీయ స్థాయి ప్రదర్శన ఏర్పాటు కానుంది. బాదాపుల్లోని హెచ్ఐసిసి హోటల్లో హై లైఫ్ స్టైల్ ఫ్యాషన్ పేరుతో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్లోని మార్క్ మీడియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ వర్ధమాన కథానాయికలు ప్రియా శిరీషతో పాటు పలువురు రూపదర్శినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్స్, మోడల్స్, సినీ కథానాయికలు ఫోటోలకు పోజులు ఇస్తూ సందడి చేశారు. అందమైన అమ్మాయిలు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్ వస్త్రాభరణాలను ధరించి ర్యాంపై తమ అందచందాలతో అదరగొట్టారు. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 400 మంది డిజైనర్లు తయారు చేసిన సరికొత్త డిజైన్ వస్త్రాభరణాలను నగరవాసులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మాయిలకు కావలసిన అన్ని రకాలైన వస్త్రాలు, ఆభరణాలను ఒకే వేదికపై అందించడం అభినందనీయమని సినీ కథానాయికలు ప్రియా, శిరీష అన్నారు. ఇలాంటి ప్రదర్శన వల్ల తమకు కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో సూత్ర ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనకు సంబంధించిన గోడ పత్రికను నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్ వేర్ దుస్తులను పరిచయం చేస్తూ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన పలువురు మోడల్స్ సాంప్రదాయ, మోడర్న్ దుస్తులను ధరించి ర్యాంపై క్యాట్ వాక్తో అదరహో అనిపించారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మంది ప్రముఖ యువ డిజైనర్లు తీర్చిదిద్దిన సరికొత్త ఉత్పత్తులను హైదరాబాదీలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50% ఉన్న మాలలకు తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోందని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాలల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య హాజరై ప్రభుత్వంపై పారయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కుల భవనాలకు 2 నుంచి 10% ఉన్న వారికి కుల భవనాలను కేటాయించిందన్నారు. అదే 50% ఉన్న మాలలకు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా మాలలంటేనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంలో మొదటి విడతల్లో మాలలకు అన్యాయం జరిగిందని, కనీసం రెండో విడతలోనైనా తమను గుర్తించాలని విన్నవించారు. అన్ని కులాల వారికి కేటాయించినట్లుగా తమ మాలలకు కూడా హైదరాబాద్ బంజారాహిల్స్లో మాల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఎవరైనా ఆశ్రయించే హక్కును కాపాడాలని న్యాయశాస్త్ర విద్యార్థి వి నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 14 ప్రకారం సుప్రీంకోర్టులో పీల్ వేసుకునే అధికారం ఎవరికైనా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సెక్షన్ 1B ఇన్ పర్సన్స్ కౌంటర్లో ఆమోదించకపోవడం విచారకరమన్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఢిల్లీ నివాసితులకే కాకుండా దేశ ప్రజలందరితో పాటు న్యాయ విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా ఉండాలని ప్రస్తుత న్యాయమూర్తి మదురైలో పేర్కొన్న విషయాన్ని నవీన్ గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తున్న కోర్టు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యాప్ను గత 10 సంవత్సరాల నుండి కాలరాస్తూ న్యాయాన్ని అందరికీ అందకుండా చేస్తున్న విషయంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాపాడాలన్నారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బండి సంజయ్ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మనసుఖ్ మాండవియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోందని బండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజల పట్ల మోడీకున్న అభిమానంతో తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు। ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించడం లేదనడం సిగ్గుచేటన్నారు। రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ములుగు జిల్లాలో రాజకీయం వేడెక్కింది। తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్పందించారు। తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు। రాష్ట్ర మంత్రులు కక్ష కట్టి తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు। కర్ణాటక తరహా ఫలితాలు తెలంగాణలో రిపోర్ట్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు। ములుగు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, తన ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఏ పార్టీ వాళ్ళు తన ఇంటి గడప తొక్కినా, ఎవరు ఫోన్ చేసినా ఒకేలా స్పందిస్తారని తెలిపారు। ఎప్పుడు ప్రజల్లో తిరగని వారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇవాళ వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు। ఇవాళ తనను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారని, ఆయన తనకేం భయం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేసి తనను ఎంత విమర్శించినా భరిస్తానని తెలిపారు। సీఎల్పీ నేత బట్టీ విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇవాళతో 85వ రోజుకు చేరుకుంది। చందంపేట మండలం మురుపు నూతల గ్రామం పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ మహిళా కూలీల వద్దకు వెళ్లి బట్టీ విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు। డిండి మండలం బోయిన్పల్లె గ్రామం నుంచి పత్తి విత్తనాలు నాటడానికి అచ్చంపేట మండలం మురిపినూతల ఊరికి వచ్చామని వ్యవసాయ కూలీలు చెప్పారు। కేసీఆర్ ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని చెబుతున్నారు, మీకు వచ్చాయా అని బట్టే విక్రమార్క వారిని అడిగారు। తమ ఊర్లో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదని మహిళలు బట్టీతో తెలిపారు। తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని కొట్లాడి తెచ్చుకుంటే తమ బతుకులలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు। మీకోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఇండ్లు రుణమాఫీ, పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు తప్పనిసరిగా ఇచ్చి ఆదుకుంటామని మహిళా కూలీలకు బట్టి విక్రమార్క భరోసానిచ్చారు। సిద్దిపేటకు చెందిన చిక్కోటి మధుసూదన్ కేదార్నాథ్లో అన్నదాన సత్రం నిర్వహించారు। అనేక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకి తెలంగాణ నిర్వాహకులు కమిటీ రోజుకి 6000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఎంతమంది భక్తులు వచ్చినా వారికి భోజనం ఏర్పాటు చేస్తానని కమిటీ చైర్మన్ చిక్కోటి మధుసూదన్ తెలిపారు। ఎంతో మంది భక్తులు అన్నదానం చాలా బాగుందని చెప్పడం జరిగిందని అన్నారు। కేదార్నాథ్లోని శివాలయం దగ్గర తెలుగువారి అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు।